हेलो गाइस, नमस्ते एंड वेलकम बैक टू आवर चैनल मोस्टली तेलुगु। ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఉల్టా పల్టా ఎలిమినేషన్ ద్వారా టేస్టీ తేజ అయితే బయటికి వచ్చేసాడు। బాస్ ఇంటర్వ్యూ లో గీత వచ్చేసి, సరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం తేజ, ఓకే యావర్ గురించి చెప్పండి అనేసి గీత అంటుంటే, అబ్బా యావరా అంటే ఏం చెప్పాలి, హి సో కన్ఫ్యూజ్ బట్ చాలా మంచోడు, ఎమోషనల్ కూడా, సీరియస్లీ చాలా మంచోడు, మనసున్నోడు, ఒక్క లాంగ్వేజ్ ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు ఈ మనిషిలో, చాలా స్వీట్ అండి అతను అంటుంటే గీత వచ్చేసి, అందుకనేనా లెటర్ టాస్క్ లో అంత బాగా కమ్యూనికేట్ అయ్యారు అంటుంటే, అవునబ్బా అతను జెన్యున్ అండ్ కైండ్ అనిపించింది, గేమ్ ని చాలా యునిక్ గా ఆలోచిస్తాడు, తాను పాపం కష్టాన్ని నమ్ముకుని వచ్చాడు ఇక్కడికి, సో తన గురించి ఒక సింపుల్ మాటలో చెప్పాలంటే, ఒక టాస్క్ లో అర్జున్ ఏమో బుద్ధి బలం యూజ్ చేస్తే పాపం తను మాత్రం కండ బలం యూజ్ చేశాడు, ఇంకా పేడ టాస్క్ అయితే ఎందుకు చెప్తారులేండి, మా వాళ్ళ ఆయన్ని టార్చర్ చేసేసారు, అఫ్ కోర్స్ నేను కూడా కానీ గెలిచేశాడు, ఓర్ నాయన అనుకున్నా, అన్ని గేమ్స్ లో ఫుల్ గా 100% ఎఫర్ట్స్ పెడతాడు లిటరల్లీ, అందుకనే సపోర్ట్ చేస్తూ వచ్చా హౌస్ లో, ఐ ఫెల్ హీస్ డిజర్వింగ్ అనేసి అని తేజ అంటుంటే, అప్పుడు ఈ విధంగా అంటుందన్నమాట మన గీతు, అవును తేజ యావర్ ఎక్కువగా శివన్నతోనే హౌస్ లో టైం స్పెండ్ చేస్తారు కదా అంటుంటే, ఏమో అదంతా నేను పట్టించుకోలేదు, నాకు అనిపించింది తను జెన్యున్ అని, అందరూ అగ్రెసివ్ ట్యాగ్ వేశారు కదా, మనోడు ఎలా అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటాడు, తనకి కొంచెం భయం ఉంది ఈ బిగ్ బాస్ అంటే, అందుకనే అలా స్ట్రిక్ గా ఉంటాడు అన్నట్లుగా, సో ఈ విధంగా యావర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది మన టేస్టీ తేజ, ఇంతకీ మీరేమంటారు, యావర్ టాప్ 3 దాకా ఉంటాడు అంటారా, మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో చెప్పేయండి, అండ్ అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ to our channel।